నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం. నేను మిస్ సిఎస్. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుండి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్ర పరిధిలో వివిధ జిల్లాల్లోని కోర్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్లో 8 కేటగిరీల పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయించడం అనేది జరిగింది. ఇందులో స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఈ విధంగా 8 రకాల వేకెన్సీస్ని ఒకే నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఈ పోస్టులన్నిటిని కూడా ఒకే వీడియో ద్వారా మీకు తెలియజేసినట్లయితే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా వీడియో లెంత్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో పేర్కొన్నటువంటి కేటగిరీల వారి పోస్టులను ఏ కేటగిరీకి సంబంధించి ఆయా కేటగిరీ ఒక్కొక్క వీడియోను మీకు అందించడం అనేది జరుగుతుంది. ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా మీకు అర్థం కావడం అనేది జరుగుతుంది. ఈ వీడియోలో మనకు తెలంగాణ నుండి వచ్చినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అనేవి ఎన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయి, ఏ జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి టైం లిమిట్ ఏంటి, అంటే ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఆ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు ఏంటి అన్న వివరాలను పూర్తిగా మీకు అందించడం అనేది జరుగుతుంది. ముందుగా ఈ నోటిఫికేషన్ అనేది 3/3/2022 రిలీజ్ కావడం అనేది జరిగింది. అంటే నిన్ననే ఈ నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 4 చివరి తేదీగా నిర్ణయించడం అనేది జరిగింది. 4 11:59 వరకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే పిఎం నైట్ 11:59 వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక తర్వాత జిల్లాల వారీగా వేకెన్సీస్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని పరిశీలిస్తే ఇక్కడ మనకు మొట్టమొదటగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ మనకు సంబంధించినటువంటి ఈ పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు 4 ఖాళీలు ఉన్నాయి. వీటిని కూడా రిజర్వేషన్ ప్రకారంగా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. వాటిని మీరు చూసుకోవచ్చు. ఇక తర్వాత ఖమ్మం జిల్లాలో కేవలం 2 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత మనకు మహబూబ్ నగర్ విషయాన్ని పరిశీలిస్తే మహబూబ్ నగర్లో 5 ఖాళీలు ఇవ్వడం అనేది జరిగింది. ఇక తర్వాత మనకు నిజామాబాద్ జిల్లాలో 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఇక తర్వాత నల్గొండ జిల్లాలో మనకు టోటల్గా 4 వేకెన్సీస్ను ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు రంగారెడ్డి జిల్లాలో 11 వేకెన్సీస్ను ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ హైదరాబాద్ పరిధిలో మనకు 6 ఖాళీలను ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత సిటీ సివిల్ కోర్టు పరిధిలో, అంటే సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ పరిధిలో 5 వేకెన్సీస్ను ఇవ్వడం అనేది జరిగింది. ఇక తర్వాత ఈ విధంగా టోటల్గా మనకు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేది జరిగింది. అయితే వీటికి దరఖాస్తు చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటి అన్న వివరాలను ఇక్కడ ఇచ్చారు. మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచులర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా, ఏదేని రికగ్నైజ్డ్ చెందినటువంటి యూనివర్సిటీ ద్వారా డిగ్రీ ఉత్తీర్ణత చెంది ఉండాలని పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత లాజిస్టిక్ క్వాలిఫికేషన్స్ వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. వాటిని మీరు తీరిగ్గా చదువుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి లింకును ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా లింకును ఓపెన్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక తర్వాత ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి అంటే 1/7/2022 నాటికి 18 నుండి 34 వయసును కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ వివరాలు కూడా ఇచ్చారు. ఇక్కడ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పిహెచ్సి క్యాండిడేట్స్ ఉంటారు కదా, పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ వికలాంగులకు 10 ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఓసీ అండ్ బీసీ కేటగిరీస్ వారికి 800 రూపాయలుగా ఎగ్జామ్ ఫీజును నిర్ణయించడం అనేది జరిగింది. ఆ తర్వాత స్పెషల్ కేటగిరీ అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కేవలం 400 రూపాయల ఫీజును నిర్ణయించడం అనేది జరిగింది.
ఇక తర్వాత మనకు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు, వాటిని మీరు తీరిగ్గా చదువుకోవచ్చు. ఆ తర్వాత మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే, ఇక్కడ డాక్యుమెంట్స్ టు బీ సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. మీరు ఇంటర్వ్యూ టైంలో ఏ ఏ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి అన్న వివరాలను ఇక్కడ ఇచ్చారు. ఇది తప్పకుండా మీరు చదువుకోవాలి. అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా జీరాక్స్ తీసి ఆ జీరాక్స్ పైన గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేసి మీరు ఇంటర్వ్యూ టైంలో సబ్మిట్ చేయవలసి ఉంటుందని కూడా ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఇక తర్వాత మరిన్ని వివరాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిజర్వేషన్ వివరాలను కూడా ఇచ్చారు. ఈ వీటిని కూడా మీరు తీరిగ్గా చూసుకోవచ్చు. ఆ తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వివరాలను కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. వీటన్నిటిని కూడా పూర్తిగా మీరు చదువుకొని క్షుణ్ణంగా పరిశీలించి ఒకవేళ మీరు అర్హులు అయితే, మీకు రిజర్వేషన్ ఉన్నట్లయితే, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ హైకోర్టు నుండి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.